రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు జంగపల్లి శ్రీనివాస్ ప్రమాదవశాత్తు మృతి చెందగా ఆయన కుటుంబానికి మండల టిఆర్ఎస్ నేతలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజన్న మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం సిద్దిపేట జిల్లాలోని బడ్డిపడగ వద్ద ఉన్న దర్గాపల్లి వాగులో శ్రీనివాస్ ప్రమాదవశాత్తు కొట్టుకుపోయి మృతి చెందాడు. శ్రీనివాస్ అకాల మరణంతో కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. శ్రీనివాస్ కుటుంబానికి కొంత ఆర్థిక సహాయాన్ని అందించాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దాతలు స్పందించగా 1,20,000 రూపాయలు జమ కాగా అట్టి డబ్బులను వారి ఇద్దరు కూతుర్లపై ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బాండ్లను కుటుంబ సభ్యులకు అందజేశారు. అలాగే నిత్యావసర సరుకులు అందించారు. మానవతా దృక్పథంతో సాయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెస్ చైర్మన్ డొనాల్ లక్ష్మారెడ్డి, ఎంపీపీ పడగల మానస, మిర్యాల భాస్కర్, కందుకూరి రామగౌడ్ తదితరులు పాల్గొన్నారు. తలకొత్త ఆర్థిక సహాయాన్ని అందజేయాలనే నిర్ణయంతో ఈరోజు శ్రీనివాస్ గారి ఇద్దరు పాపల పేరు మీద చెరక 60,000 రూపాయలు చొప్పున బాండ్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేయడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి ఆ భగవంతుని మనసారా వేడుకుంటున్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మిత్రుడు జంగంపల్లి శ్రీనివాస్ మరి ప్రమాదంలో అకాల మరణం పొందిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఈ సందర్భంగా వారి కుటుంబం మరి ఇద్దరు చిన్నపిల్లలున్నారు. వారి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఒక ఉద్దేశం కొద్దీ వాట్సాప్ ద్వారా మిత్రులకు ప్రజాప్రతినిధులకు ఒక రిక్వెస్ట్ పెట్టగా చాలామంది స్పందించి వారి వంతు వారికి తోచిన విధంగా సహాయం అందించడం జరిగింది. అట్టి సహాయాన్ని ఈరోజు 120,000 రూపాయలు ఇద్దరు బిడ్డల పేరు మీద ఫిక్స్ చేసి వారికి బాండ్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. అలాగే నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కొంతమంది దాతలు చేసి ఉన్నారు. ఇంకెవరైనా స్పందించేవారు ఉంటే కూడా వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటూ, అలాగే ప్రియతమ మంత్రివర్యులు కేటీఆర్ గారు కూడా ఈ మధ్య షెడ్యూల్ లేకపోవడం వల్ల ఇటు రాలేదు, త్వరలోనే వారు ఈ కుటుంబాన్ని పరామర్శించి వారి వంతు సహాయాన్ని కూడా అందిస్తారని తెలియజేస్తూ ఆ జంగంపల్లి శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటారు.